शुक्लां भरधरं विष्णुं सजीवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ్యోం नमः। ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం। మీ రాశ్యాధిపతి కుజుడు మీ రాశిలో ఉండడం వలన, రవి కూడా 10th హౌస్ లార్డ్ మీ రాశిలోనే ఉండడం వలన, అలాగే కేతు కూడా ఉండడం వలన మంచి జరుగుతుంది। ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు। ఎదుటి వాళ్ళని ఆకర్షించే తత్వం అంటే ఏంటంటే, మాటల వల్ల, మంచితనం వల్ల ఎదుటి వాళ్ళ మీద ఆకర్షిస్తారు, గౌరవంగా ఉంటారు, అలా విధంగా సక్సెస్ఫుల్గా ప్రతి పని చేస్తారు। ఇంకా శుక్రుడు ద్వితీయ భావంలో, శుక్రుడు చూద్దాం, ద్వితీయ భావంలో శుక్రుడు బుధుడు ఉన్నాడు, అంటే మీ రాశికి ఇద్దరు కూడా మంచివాడు కాదు, అయినప్పటికీ కూడా శుక్రుడు కూడా మీకు మారిపోతున్నాడు, 10వ తారీఖు మారిపోతాడు। సో 10 తారీఖు వరకు బుధుడు శుక్రుడు వాళ్ళ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే, ధనం మీకు రావాల్సిన ధనం మీకు వస్తుందండి। వాళ్ళు పాపులు అయినప్పటికీ, మీ ద్వితీయ భావం బాగున్నప్పటికీ కూడా మీకు సంపద వచ్చి తీరుతుంది, వాళ్ళు ఇస్తారు। అలాగే కొంతమందికి సినిమా గాయకులు కానీ గాయని గాయకులకి మంచి మంచి అవకాశాలు ఇవ్వడము, మీకు కొరియోగ్రాఫర్స్ అద్భుతంగా ఉండడం అంటే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడము, అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీకు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ఈ దానిలో। అంతే కదండి, మీ ద్వితీయ భావం బాగుండడం వల్ల కంఠధ్వని బాగుంటుంది, ముఖ వర్చస్సు బాగుంటుంది, అదృష్టం చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। ఇంకా మూడో భావంలోకి వద్దాం। మూడో భావంలో శని శుక్రుడు 10 నుంచి అంటే ధైర్యం, మూడో ఇంటి వాడు మూడో ఇంటి ఉండడం శౌర్యం, పైగా ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా, మీ థాట్స్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే మీ చెల్లెళ్ళని కలుస్తారు, అంటే ఇక్కడ చిన్నవాళ్ళని కలుస్తారు, మీ ఏ పని తెలిపెట్టినా ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా పని అయ్యే వరకు మీరు నిద్రపోరు, విశ్రమించరు। అలాగే శుభవార్త వినడానికి అవకాశం ఉంది। థర్డ్ భావం బాగుందంటే వార్తాపత్రికల వాళ్ళు పనిచేసే వాళ్ళకి అద్భుతంగా రావడానికి అవకాశం ఉంది। ఫోర్త్ భావంలో గురుడు మంచివాడు కాదు, కేంద్రంలో పచ్చి వచ్చినవాడు, కానీ ఫోర్త్ భావాధిపతి బాగున్నాడు కాబట్టి విద్యార్థి కష్టపడి చదివితే ఖచ్చితంగా మంచి విద్య వస్తుంది। అలాగే కొంతమంది మాత్రం ఈ ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ, తర్వాత గృహ సౌఖ్య గృహాలు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుగోలు చేయడం కూడా అవకాశాలు ఉన్నాయి, కొనుగోలు చేయడం కూడా చేస్తారు కూడా। ఇంకా పంచమ భావం వద్దండి, పంచమ స్థానాధిపతి గురుడు కూడా మీ కేంద్రంలో ఉండడం వల్ల మీ పుత్ర సంతాన యోగం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, కానీ కలసర్పదోషం ఉండిపోయారు కాబట్టి మీకు యోగించడం తక్కువగా ఉంటుంది। సో సంతాన యోగం బాగుంటుంది, పూర్వజనం పుణ్యం బాగుంటుంది, బుద్ధి బలం బాగుంటుంది। అలాగే కొంతమందికి సినిమా యాక్టర్స్ వాళ్ళకి, టీవీ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా క్రమేపీ డెవలప్మెంట్స్ ఉంటాయి, అద్భుతంగా రాణించకపోవచ్చు। ఇంకా ఆరోభావాన్ని చూస్తే, మీ ఆరోభావానికి కుజుడే మీ రాశ్యాధిపతి అయ్యాడు కాబట్టి ధైర్యంగా ఉంటారు, అంటే ఎనిమిస్ తక్కువగా ఉంటారు, అనారోగ్య పరిస్థితులు దగ్గరకు రావు, మీ మేనమ వాళ్ళు బాగుంటారు। ఇక ఏడో భావం అవుతాడు, ఏడో భావంలో రాహు అనేవాడు అంత యోగకారకుడు కాదండి, వివాహ శుభకార్యాలు ఆపేస్తూ ఉంటాడు, కొంతమంది చేస్తాడు కానీ మీ లగ్నాల ప్రకారం చేస్తాడు, కానీ సప్తమ భావంలో రాహు యోగం చేయడు వృషభ రాశిలో ఉన్నప్పటికీ కూడా। సో దానివల్ల కొద్దిగా వివాహ శుభకార్యాలు కుదరకపోవడము, వివాహాలు కుదరకపోవడము, శుభకార్యాలు చేయకపోవడము జరుగుతుంది। ఇంకా అష్టమ భావం చూద్దాం, అష్టమ భావాధిపతి కూడా అష్టమ స్థానాన్ని చూసుకోవడం వలన, అష్టమ భావాధిపతి రెండులో ఉండడం వలన, అష్టమ స్థానానికి గురి దృష్టి ఉండడం వలన ఏమవుతుందంటే ధైర్యంగా ఉంటారు, అంటే మీకు రావాల్సినటువంటి ధనాన్ని మీకు వస్తుంది, అంటే తలవంతలంపకు వచ్చే ధనము మీకు ఉంటుంది, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉండడానికి అవకాశం ఉంది। అలాగే ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎందుకంటే గురుదృష్టి ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు మీకు రాబు వచ్చేదక్కడ దాని నుంచి ఖచ్చితంగా బయటపడిపోతారు। ఇంకా నైన్త్ భావం కొద్దండి, నైన్త్ భావాన్ని శని చూస్తున్నాడు, నైన్త్ భావాన్ని కూడా శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి ఐరన్, స్టీల్, కోల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మీకు ఉంటారు కదా సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కలుగుతుంది, ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐరన్లో ఉన్న వాళ్ళకి, కోల్ ఉన్న వాళ్ళకి శని ప్రభావం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయండి, ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది, శని ఫోర్త్ భావం నైన్త్ భావం చూడడం వలనే। ఇంకా ఏంటంటే, కొంతమందికి మీ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారు కదా, నాయకులు అంటే మీన్ రాజకీయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి కలుగుతుంది, ఎమ్మెల్యేలకు కానీ, తర్వాత ఇందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మంచి మంచి అభివృద్ధి కలగాలి, అంటే అభివృద్ధి అంటే ఏంటి, ఫైనాన్షియల్గా బాగుండడము, అయితే మాట వాళ్ళకి గుర్తింపు రావడము, డెవలప్మెంట్స్ ఉండడమే, కొంతమందికి పదవులు రావడం కూడా అవకాశము శని ఇస్తాడు 15 తారీఖు లోపల। దశమస్థానం చూద్దామండి, దశమస్థానానికి గురుదృష్టి ఉంది, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేసే వాళ్ళకి రాణింపు ఉంటుంది। అలాగే చాలామంది ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కానీ, లేకపోతే కొంతమంది మీరు గవర్నమెంట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తారు, ఇవన్నీ లేకపోయినా సరే
అవకాశ మంచి కష్టపడి చేతే ఉత్తీర్ణత అవడం ఉత్తమ స్థితిలో ఉండడానికి అవకాశము. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. గురుదృష్టి సూపర్ అండి. గురుదృష్టి దశమ స్థానం ఉండడం వలన, దశమాధిపతే మీ రాశిలో ఉండడం వలన చక్కటి గుర్తింపు ఉంటుంది. అనుకున్న చోటికి బదిలీలు అవుతారు, ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మీరు చాలామంది లేడీస్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, సక్సెసే. ఇంకా వేస్తారని చూద్దాం. వ్యాధిపతి కూడా మీకు ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు మీకు అక్కడ మూడో భావంలో ఉన్నాడు. 12వ వాడు మూడో భావంలో వస్తున్నాడు, ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఏంటంటే శుభకరమైన ఖర్చులు చేస్తారు, వ్యాపార రీత్యా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారు. అనేక రకాలుగా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే తీర్థయాత్రల రీత్యా కానీ, వ్యాపార తర్వాత అంటే మీ విహార యాత్రల రీత్యా కానీ అనేక రకాలుగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. కొంతమంది అయితే వివాహ శుభకార రీత్యా ధనాన్ని ఖర్చు చేస్తారు. అనేక రకాలుగా ధనాన్ని ఖర్చు అవుతుందండి. ముఖ్యంగా తీర్థయాత్ర చేయడం ఒకటి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కలవడము, తర్వాత వెంకటేశ్వర స్వామి సుదర్శనం చేసుకోవడము మీ రాశి వాళ్ళకి చాలా బాగుందండి. అంటే ఏంటంటే మీ రాశి వాళ్ళకి ఒక విధంగా చూడాలంటే చూసినా ఒక విధంగా అద్భుతంగా ఉంది. కానీ మీకు రాహు సప్తమ స్థానంలో ఉండడం వలన విశేషించి యోగించడు. అలాగే రాహు కేతువుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి, అపసవ్య కాస్త ప్రదర్శన ఉండకపోవడం వలన మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరేం చేయ మనం ఏం చేయ మీ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మంగళవారం మంగళవారం కూడా అమ్మవారి పూజలు చేసుకోవాలండి. ఎలా రాహుకాలంలో మంగళవారం రాహుకాలంలో చేస్తే బలం చేకూరుతుంది. అంటే 2.5-4 సమయంలో ఉంది మీకు, 3.5-4 మధ్యలో చాలామంది గుళ్ళలో చేస్తుంటారు కదా, కనకల గుళ్ళలో చాలామంది చేస్తుంటారు. చేయించుకోండి, 9 నెలల్లో 9 వారాల్లో 18 వారాల్లో చేయించుకుంటే బలం చేకూరుతుంది. రాహు మారేంత వరకు చేయించుకోండి, 9-9 వారాలు చాలు. ఆ రాహు మారిపోతాడు నెక్స్ట్ ఏప్రిల్లోనో, ఇప్పుడు మారిపోతున్నాడు, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో మారుతున్నాడు. సో అప్పటి వరకు మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. అదే కార్యశ్రమంలో వెళ్ళిపోతున్నాం మన ప్లాంట్స్ అన్ని, బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అభివృద్ధి కలగాలంటే ఇది ఖచ్చితంగా చేస్తే రాలి. ముఖ్యంగా మీరు పూజించే అసలు దేవుడు సూర్య భగవానుడు, ఎంత పూజిస్తే ఎంత డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాదండి, ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఈ నెల మొత్తం కూడా 15వ తారీఖు వరకు కూడా మొత్తం నెల మొత్తం కూడా మీకు ఆరోగ్యంగా ఉండాలని, అభివృద్ధికరంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.